ఎప్పుడో చదువుకున్న సుమతి శతకం చెప్పాలనిపిస్తుంది. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకటయ్యేలా బలవంతమైన సర్పము సలిసీమల సేత సిక్కి సావదే సుమతి. ఈ పద్యం యొక్క తాత్పర్యం మీకు తెలిసే ఉంటుంది. ధనబలం ఉందని మీరు విర్రవిగితే సలిసీమల సేతిలో సచ్చిపోయిన విషసర్పానికి పట్టిన గతే మీకు పడుతుంది. మీరు నా వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తే నేను వెళ్ళి అరవింద్ బాబు గారింట్లో కూర్చుంటాను. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను అంటే కథ రిపీట్ అవుతుంది. మాలిని అక్కకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఆ ఇంటితో సంబంధం లేదన్నావు కదా. నా తండ్రితో నా తల్లికున్న బంధాన్ని మీరు తెంచాలని ప్రయత్నం చేస్తే నేను తెగించాల్సి వస్తుంది. నా వాళ్ళు ఇక్కడుంటే మంచిదో, నేను అక్కడికి వెళ్తే మంచిదో ఒక్కసారి ఆలోచించుకోండి. హక్కుల్ని కాపాడుకునే పోరాటం నాకు తెలుసు వసుంధర గారు. మీరు డి అంటే నేను రెడీ అంటాను. నాకే షాక్ ఇస్తావా నువ్వు? ఇకపై నా స్కెచ్లు ఎలా ఉంటాయో చూడవే. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి సంబంధాలు చూస్తున్నారమ్మా. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, మంచి యాటిట్యూడ్, అన్నయ్య రేంజ్కి మంచి ఈడు జోడు. ఒకసారి వెళ్ళి మాట్లాడొద్దామా? మనం ఏం చేయాలన్నా గౌతమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. గౌతమ్ జీవితంలోకి రాబోయే అమ్మాయి ఎక్కడుందో, గౌతమ్ పేరు పక్కన చేరబోయే అమ్మాయి పేరేంటో. మళ్ళీ మళ్ళీనా? అవునమ్మా, అదిగో మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇలారా, బాగున్నారా? నీ దయ వల్ల నేను బాగానే ఉన్నాను. నా దయ కాదు, అంతా సీతారాముల దయ. ఎలా ఉన్నావు? నాకేంటి, సూపర్గా ఉన్నాను. మీరు మీరే మాట్లాడుకుంటారా, నాకు పరిచయం చేయవా? మళ్ళీ మా మమ్మీ. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. నీ గురించి మా ఇంట్లో రోజుకొక్కసారైనా టాపిక్ వస్తూ ఉంటుంది. ఎందుకు? ఎందుకేంటి? నువ్వు చేసిన మేలు చిన్నదా, జన్మ జన్మలకు గుర్తు పెట్టుకునేది. ఆ రోజు నువ్వు ధైర్యం చేయకపోయింటే ఈరోజు నా కూతురు నాకు దక్కుండేది కాదు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందిలేండి. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవమ్మా. మీ అమ్మాయి నాకు గౌతమ్ సార్ దగ్గర జాబ్ ఇప్పించింది, నా రుణం మీరు తీర్చుకున్నట్టే కదా. అది చాలా చిన్న సహాయం. ఫ్యూచర్లో నీకు పెద్ద హెల్ప్ మేం చెయ్యాలి. దాంతో నీ లైఫే సెటిల్ అయిపోవాలి, అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. మా అన్నయ్య ఆఫీస్లో నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పు. మీ వాడు ఒక రకంగా కోపిష్టివాడు అనుకోవాలి. ఎప్పుడు చూసినా సీరియస్గానే ఉంటాడు. మనం తర్వాత మాట్లాడుకుందాంలే. బాగా చూసుకుంటున్నాడా లేదా అని అడిగారు కదా, వినండి. నేను స్టేట్ సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ అండి. నాకు ఇంటర్న్షిప్ ఇచ్చి నా చేత ఎట్లాంటి పనులు చేయిస్తున్నారో తెలుసా? టేబుల్లు కంప్యూటర్లు క్లీన్ చేయిస్తున్నాడు. అసలు ఆ మనిషికి ఏమాత్రమైనా మనస్సాక్షి ఉందా? గౌతమ్ చాలా మంచోడమ్మా, మనం ఈసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాంలే. మీ కొడుకు కదా, మీరు ఎలా అయినా పొగుడతారులేండి. అయిపోయిందా, చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? ఇంకా ఉంది. మీరు ముందుంటే వెనక నుంచి మగగంతు వినిపించిందేంటి? ఎంతసేపు అయింది సార్ మీరు వచ్చి? అన్నయ్య గురించి నువ్వు చెప్పడం మొదలు పెట్టినప్పుడే వచ్చాడు. అయితే అంతా వినేశారన్నమాట? అంతా వినేశాడు.
సారీ సార్. మళ్ళీ చేత ఆఫీస్ క్లీనింగ్ పనులు చేయిస్తున్నావంట, తప్పు కదా గౌతమ్. చెల్లి రికమెండేషన్ కాబట్టి భరించాల్సి వస్తుంది. ఆఫీసులో అన్ని తింగర పనులు చేస్తుంది. సీతే మాత్రం ప్యూన్ పనులు చేయిస్తారా మేడం? అది కరెక్ట్ కాదు గౌతమ్. ఈ మళ్ళీ సంగతి మీకు తెలీదు, పెద్ద ఓవర్ యాక్షన్ క్యాండిడేట్. నేను రికమెండేషన్ పర్సన్ కాదు, అందుకే పొమ్మని లేక పొగ పెట్టినట్టు నా అంతటి నేనే బయటికి వెళ్ళిపోయేలా ప్యూన్ పనులు హౌస్ కీపింగ్ పనులు చేయి.